Welcome to Bujibabu Spoken English. Today's topic is The Builders, Henry Wadsworth Longfellow. Intermediate, Rondo Samacharun, Ivi single answers for public examination. About the poet, Poet Gurinchi. The poem The Builders was written by Henry Wadsworth Longfellow. The Builders, Builders Sanche. అంటే ఇక్కడ ద బిల్డర్స్ అంటే నిర్మించేవారు అంటే నిర్మించేవాళ్ళు కన్స్ట్రక్టర్స్ అన్నమాట. హెన్రీ వేడ్స్వత్ లాంగ్ఫెలో ఇది రాసింది ఎవరంటే హెన్రీ వేడ్స్వత్ లాంగ్ఫెలో. లాంగ్ఫెలో హెన్రీ వేడ్స్వత్ అ గ్రేట్ అమెరికన్ పోయిట్ బోర్న్ ఆన్ 27th of February 1807 ఇన్ పోర్ట్ల్యాండ్ మెయినీ యుఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి మెయినీ అనే స్టేట్లో పోర్ట్ల్యాండ్లో 1807 27 ఫిబ్రవరి ఈయన జన్మించడం జరిగింది. హీ వాజ్ అ పోయెట్, ఎడ్యుకేటర్, ట్రావెలర్, అ లింగ్విస్ట్ అండ్ అ రొమాంటిక్ హూస్ పోయట్రీ వాజ్ రూటెడ్ ఇన్ అమెరికన్ లైఫ్ అండ్ హిస్టరీ. ఈయన అ పోయిట్, హీ వాజ్ అ పోయిట్ అంటే ఒక కవిగా, ఎడ్యుకేటర్ విద్యావేత్తగా, ట్రావెలర్ యాత్రికుడుగా, ఆ లింగ్విస్ట్ భాషా శాస్త్రవేత్తగా అండ్ ఆ రొమాంటిక్ అన్నారు. రొమాంటిక్ అంటే ఇక్కడ శృంగారం సంబంధించినటువంటి. హూజ్ పోయిట్రీ, ఈయన యొక్క పోయిట్రీ, ఈయన యొక్క ఆ పోయిట్రీ మొత్తం కూడా వాజ్ రూటెడ్, రూటెడ్ అంటే పాతుకుపోయింది. ఎవరి యొక్క జీవితంలో అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవితంలో ఆ హిస్టరీలో ఈయన గురించి ఎక్కువగా చెప్పుకోవచ్చు. హిజ్ ఫేమస్ పోయమ్స్, ఈయన యొక్క ప్రముఖ రచనలు ఏంటంటే అవి పాల్ రివర్స్ రైడ్, ద సాంగ్ ఆఫ్ హైవదా, ఎవెంజలైన్. అబౌట్ ది పోయమ్, అసలు ఈ పోయమ్ గురించి మనం తెలుసుకుందాం. ఇన్ దిస్ పోయమ్ ద పోయిట్ కంపేర్స్ హ్యూమన్ బీయింగ్స్ టు బిల్డర్స్. ద స్ట్రక్చర్ దే బిల్డ్ ఈజ్ దేర్ లైఫ్. ద వాల్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ కాల్డ్ లైఫ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ టైమ్. ఇన్ దిస్ పోయమ్ ద పోయిట్ కంపేర్స్ హ్యూమన్ బీయింగ్స్ టు బిల్డర్స్. ఇక్కడ ఈ పోయమ్లో ఈ మనుషులని, ఈ మానవుల్ని ఈయన ఎలా కంపేర్ చేస్తున్నారంటే, పోలుస్తున్నారంటే టు బిల్డర్స్గా అంటే నిర్మించేవారుగా. ఏం నిర్మిస్తారు వీళ్ళు? వారి జీవితాలని నిర్మించుకుంటూ ఉంటారు, వారి యొక్క జీవితాలని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు. ద వాల్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ కాల్డ్ లైఫ్ ఆర్ మేడప్ ఆఫ్ టైమ్. ఇక్కడ ద వాల్స్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నాడు. ఈ నిర్మాణానికి కావాల్సినటువంటి గోడలు అంటే ఏంటంటే ఇక్కడ ఈ జీవితానికి సంబంధించినటువంటి మనం జీవితాన్ని నిర్మించుకోవడానికి, మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి కావలసినటువంటి వాల్స్, గోడలు అంటే ఏంటంటే వాటితో వాటిని ఏమైనా కంపేర్ చేస్తారంటే టైం అనమాట. మేడప్ ఆఫ్ టైం, ఈ సమయంతోనే, మనకున్న సమయంతోనే మన చక్కటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. The poet advises on how to make each day mean something, describing each day as a building block. Once you place your block of yesterday, you have to move on and try to make tomorrow's block stronger. The poet advises, in ఏం సలహా ఇస్తున్నారంటే, how to make each day, ప్రతిరోజుని మనకున్నటువంటి ఈ 24 hours ఉన్నటువంటి ఒక రోజుని వాటిని చక్కగా ఉపయోగించుకుంటే, దాన్ని ఎలా మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారంటే, వివరిస్తున్నారంటే, ఈచ్ డే యాజ్ అ బిల్డింగ్ బ్లాక్, ఇల్లుని కట్టుకోవడానికి. ఇల్లు అంటే ఇక్కడ మన యొక్క జీవితాన్ని, మన యొక్క లైఫ్ని కట్టుకోవడానికి బిల్డింగ్ బ్లాక్, బ్లాక్ అంటే ఇటుకలు అంటాం చూసారా, ఒక రోజుని ఒక ఇటుకతో పోలుస్తున్నారు. వన్స్ యూ ప్లేస్ యువర్ బ్లాక్ ఆఫ్ హిస్టర్డే, నువ్వు గనక చక్కగా ఒక బ్లాక్ని, ఒక ఇటుక రాయిని ఒక రోజుతో పోలిస్తే ఇక్కడ అది ఎస్టర్డే, నిన్న గనక ఒక మంచి రాయిని గనక నువ్వు సెట్ చేసినట్టయితే, అంటే నువ్వు ప్లాన్ చేసుకొని నీ జీవితానికి సంబంధించినవన్నీ కూడా నువ్వు నిర్మించుకున్నట్టయితే, ఆ ఎస్టర్డే గనక మంచి బ్లాక్ చక్కగా నువ్వు ఉపయోగించుకున్నావు అనుకో సమయాన్ని, యూ హ్యావ్ టు మూవ్ ఆన్, నువ్వు
మూవ్ అవ్వచ్చు అండ్ ట్రై టు మేక్ టుమారోస్ బ్లాక్ స్ట్రాంగర్. అప్పుడేమవుతుంది, నిన్న నిర్మించినటువంటి ఆ బ్లాక్, ఆ ఇటుక రాయిని రేపు మనం ఇంకొక రాయి దాని మీద పెట్టాలి కాబట్టి ఆ రాయి మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, నిన్న కనుక కట్టుకోకుండా అది అలా వదిలేసాం అనుకోండి, ఖాళీగా ఉందనుకోండి, మరి ఇప్పుడు కట్టుకోవడానికి ఇంకొక బ్లాక్ పెట్టాలి పైన, అది వీక్ అవుతుంది. ఇలానే డే బై డే యూ విల్ ఇంప్రూవ్ అండ్ యుల్ గెట్ ద గుడ్ లైఫ్. చక్కటి జీవితం నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ హెన్రీ వేట్స్వర్త్ గారు వివరిస్తున్నారు. హవెవర్ ఆ స్కై స్క్రాపర్ ఈజెంట్ బిల్ట్ ఓవర్ నైట్ నార్ ఆర్ అవర్ లీవ్స్. ఇట్ టేక్స్ టైమ్, హార్డ్ వర్క్, రెసిలియన్స్, పర్సవరెన్స్, కమిట్మెంట్, ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ టు బిల్డ్ ఆ గుడ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. హవెవర్ ఏదేమైనా ఆ స్కై స్క్రాపర్, ఆ స్కై స్క్రాపర్ మీన్స్ యర్ ఆకాశ హర్మియంలు, అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తైన శిఖరాలు, ఈజెంట్ బిల్ట్, నిర్మించలేదు, ఓవర్ నైట్ నార్ ఆర్ అవర్ లీవ్స్. అలాగనే మన జీవితాలు కూడా రాత్రికి రాత్రే, ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే మనం నిర్మించలేం. పెద్దయిన ఎత్తైన శిఖరాలు నిర్మించాలంటే ఎన్నో సంవత్సరాలు పడతాయి, ఎన్నో రోజులు పడతాయి, ఎన్నో నెలలు పడతాయని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇట్ టేక్స్ టైమ్. అలాగనే మన జీవితం కూడా చక్కగా నిర్మించుకోవాలంటే మన యొక్క జీవితాలను కూడా చక్కగా మలుచుకోవాలి, మన గోల్స్ పెట్టుకోవాలి, ఆ గోల్స్ విన్ అవ్వాలంటే వాటికి కావాల్సింది ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్, సమయం పడుతుంది, హార్డ్ వర్క్, దాని తోడు నీ యొక్క శ్రమ కనుక ఉన్నట్టయితే. రెసిలియన్స్ అన్నాం, రెసిలియన్స్ అంటే ఇక్కడ స్థితిస్థాపకత, నీలో ఉన్నటువంటి ఆ పవర్ను ఉపయోగించుకున్నట్టయితే. పర్సవరెన్స్ అన్నాడు, పర్సవరెన్స్ అంటే పట్టుదల, నీలో పట్టుదల ఉండాలి. కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే నిబద్ధత ఉండాలి. మరియు ఇంటిగ్రిటీ అన్నాడు, సమగ్రత, దాని మీద నీకు ఒక ప్లానింగ్ ఉండాలి. టు బిల్డ్ అ గుడ్, అప్పుడే నువ్వు మంచి యొక్క జీవితాన్ని నిర్మించగలవు. ఆ గుడ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్, బిల్డింగ్ని ఎలాగైతే ఇటుకపై ఇటుక కనుక నువ్వు కట్టుకొని నిర్మించుకొని చక్కగా ఇల్లు కట్టుకుంటావో, అలాగే నీ జీవితాన్ని కూడా రోజు కూడా ఇలానే కష్టపడి చేసుకోవాలి, నీ జీవితాన్ని అలా నిర్మించుకోవాలి, అది ఎప్పటికీ కూడా స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఫైనల్లీ ద పోయిట్ సేస్ ఇన్ ద లాస్ట్ స్టాంజా దట్ విత్ all the hard work, if we can build a tall building, that wiser angle that we can see what's worth building our lives around. ఇక్కడ చివరిగా మనం చెప్పేది ఏంటంటే, చివరి స్టాంజా, చివరి పోయంలో ఆ ఫోర్ లైన్స్ని స్టాంజా అని పిలుస్తారు. ఈ చివరిలో ఉన్నటువంటి నాలుగు లైన్లు ఉన్నటువంటి ఇది, దట్ విత్ ఆల్ ది హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అంటే మనం కనుక హార్డ్ వర్క్ చేసి ఆ సమయాన్ని ఉపయోగించుకొని నువ్వు కనుక మంచి జీవితాన్ని నిర్మించుకున్నావు అనుకోండి, అలాగనే ఇఫ్ వీ కెన్ బిల్డ్ అ టాల్ బిల్డింగ్, ఎత్తైన బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దట్ వైజర్ యాంగిల్ దట్ వీ కెన్ సీ వాట్స్ వర్త్ బిల్డింగ్ అవర్ లివ్స్ అరౌండ్. ఎత్తైన బిల్డింగ్ మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఇల్లు కట్టుకొని చక్కగా ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని పైకి వెళ్ళి చూస్తే చుట్టూ ఉన్నటువంటి అందరి జీవితాలు చాలా చక్కగా కనిపిస్తాయి, అంటే ఆ చక్కగా ఉన్నటువంటి ఆ ఇల్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగనే మన జీవితం కూడా అలానే ఉంటుంది, అంత హైట్కి వెళ్ళిన తర్వాత మనం కూడా ఒక గొప్ప వ్యక్తిగా అయిన తర్వాత అక్కడ అందరూ అన్నీ చూస్తే అమ్మయ్య నేను సాధించేసానుగా చాలా అని చెప్పేసి తెలుస్తుందని చెప్తున్నారు ఇక్కడ వేట్స్వర్త్ గారు. వీ నీడ్ టు బిల్డ్ అవర్ సెల్స్ విత్ సచ్ హై వాల్యూస్ దట్ ద వరల్డ్ అండ్ ఇట్స్ మెనీ డిఫరెన్సెస్ డిసపియర్ ఫర్ అస్ అండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ గ్రేటర్ హైట్స్ టు ది బౌండ్లెస్ స్కై. We need to build ourselves with such a high values. ఇక్కడ కూడా అంతే, మనం కూడా చక్కగా మనకు అవసరమైన అన్నీ కూడా ఒక చక్కటి జీవితాన్ని నిర్మించుకుంటే హై వాల్యూస్ అన్నాడు. వాల్యూస్ అంటే విలువలతో కూడినటువంటి నీ జీవితాన్ని కనుక స్టార్ట్ చేసినట్టయితే దట్ ద వరల్డ్ అండ్ ఇట్స్ మెనీ డిఫరెన్సెస్, అంటే ఇప్పటి వరకు మనల్ని సూటిపడిన మాటలతో అనిపించే అన్నీ కూడా నువ్వు కనుక అచీవ్ అయ్యి నీ జీవితంలో ఏదైనా గోల్ పెట్టుకొని అది సాధించినప్పుడు నీకు జరిగినటువంటి అవమానాలు కావచ్చు అవన్నీ కూడా డిసపియర్, అవన్నీ కూడా నీకు కనిపించవు, ఫర్ యాజ్ అవి మనకి కనిపించకుండా పోతాయి. అండ్ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్, మనం ఖచ్చితంగా కూడా అక్కడికి చేరుకోవడానికి గ్రేటర్ హైట్స్ టు ది బౌండ్లెస్ స్కై.
బౌండ్లెస్ స్కై. బౌండ్లెస్ స్కై అంటే సరిహద్దు లేనటువంటి ఆకాశం, అంటే అప్పటికి అంతరించినటువంటి ఆకాశం. ఆ విధంగా బిల్డింగ్ బై బిల్డింగ్, బిల్డింగ్ బై బిల్డింగ్, మనకి ఎలా అయితే ఫ్లోర్ బై ఫ్లోర్, ఫ్లోర్ బై ఫ్లోర్ ఎలా ఉంటుందో పైగా మనం కట్టుకుంటూ వెళ్తామో, మన జీవితానికి కూడా మనం సాధించాల్సిన గోల్స్ ఏవైతే ఉన్నాయో అలా నిర్మించుకుంటూ సాధించుకుంటూ వెళ్తుంటామని చెప్పేసి ఇక్కడ వేడిసొత్తు గారు వివరిస్తున్నారు. కన్క్లూజన్, ముగింపు. The poet says that we need to be careful in spending our time on good things. So we should use our time fruitfully to make our life more meaningful in the future. ఇందులో మనకి ఏమి వివరిస్తున్నారంటే, ద పోయిట్ సేస్ దట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ స్పెండింగ్ అవర్ టైమ్ ఆన్ గుడ్ థింగ్స్, మంచి విషయాలు చేయడానికి మన సమయాన్ని దానికి వెచ్చించాలి, ఎప్పుడు కూడా దానికి సహకరించాలి. సో వీ షుడ్ యూజ్ అవర్ టైమ్ ఫ్రూట్ఫుల్లీ, మనం ఏదైనా టార్గెట్ పెట్టుకొని అది సక్సెస్ చేయడానికి మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి. అండ్ అది టు మేక్ అవర్ లైఫ్ మోర్ మీనింగ్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్, మన జీవితం రేపు అర్థవంతంగా ఉండాలి, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే, మనం కూడా గొప్పవాళ్ళుగా మన పేరు ప్రఖ్యాతులు చరిత్రలో నిలిచిపోవాలంటే మనం ఏదైనా గొప్ప పనులు చేయాలి. ఆ గొప్ప పనులు చేయడానికి మనం దేనిని ఉపయోగించుకోవాలంటండి, మనకి ఇక్కడ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. చక్కటి ఇల్లు మనకి ఎప్పుడు కూడా సౌకర్యాన్ని మనకి ఇస్తుంది, అలాగే మన యొక్క చక్కటి జీవితం కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది. దిస్ ఈజ్ ద బిల్డర్స్.